డైరెక్ట్ అయిపోవచ్చు కదా, అక్కడ చంద్రబాబు నాయుడు గెలుస్తాడా, ఇక్కడ కేసీఆర్ గెలుస్తాడా, అధికారంలో వచ్చింది మేము, అప్పుడు మీకు లైసెన్సులు ఉంటాయా? ఇష్టం వచ్చినట్టు రాసుకోగలరా? అప్పుడు ఇప్పుడు నేను ఒక్కరిని విడిచిపెట్టట్లేదే అధికారం లేకుండా, ప్రపంచమంతా పోరాడి గెలిచి వచ్చానే, నా రాష్ట్రాలను నేను గెలవలేను అనుకుంటున్నారా మీరు? గతసారి వారం రోజులు ఉన్నాయి ఎలక్షన్ల ముందు నర్సాపూర్లో, ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నా, ఇంకో 2 సంవత్సరాలు కష్టపడతా, అసెంబ్లీ మా ప్రజాశాంతి పార్టీ ఎమ్మెల్యేలతో, పార్లమెంటు మా ప్రజాశాంతి పార్టీ ఎంపీలతో నిండుతుందని దేశ గవర్నమెంట్ క్యాబినెట్ మినిస్టర్లు అమిత్ షాలు, రూపాలా గారు, రాజ్నాథ్ సింగ్లు గుర్తించారు. మీరు గుర్తిస్తే ఏంటి, గుర్తించకపోతే ఏంటి? కపిల్ సిబ్బల్ గారు 18 పార్టీలు గుర్తించారు, కాంగ్రెస్ నుంచి 7 బయటకు వచ్చేసారు, ఇంకా ఎంతమంది వస్తారో సెప్టెంబర్ 25 లోపల మీరు చూడండి అంతే. చిత్తశుద్ధి ఉన్న బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, టీడీపీ నాయకులు, వైసీపీ నాయకులు, ఇండిపెండెంట్ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు ఇప్పుడే బయటకు వచ్చేయండి. మీకు కనీసం గెలాలని ఉంటే, ఎమ్మెల్యేలుగా నిలబడాలని ఉంటే, సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా కాంటాక్ట్లో ఉన్నారు బయటకు రావడానికి 3 పార్టీల నుంచి. భయపడుతున్నారు, రాత్రి వచ్చి కలుస్తున్నారు. నేను అన్న మీరు ఇంకెవ్వరు భయపడకండి, సిట్టింగ్ ఎమ్మెల్యేలు 1 ముగ్గురు. అర్థమైపోయింది వాళ్ళకి సర్వేల్లో కేసీఆర్ గెలిచేది లేదు, ఇంక చేసేది